పోలీసులు పట్టుకెళ్తారన్నా వేసన్నా వెళ్తున్నాము ఇంకా వీడియో వాళ్ళు వచ్చారు ఒక బయట ఉండాలి కదా మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు అంతగానము సింగిల్ సింగిల్ అబ్బాయి ఎక్కడ ఇట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని చెప్పేసి నిరుద్యోగులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు ప్రచారం చేసి పోయిన గవర్నమెంట్ చిక్క చిక్కగా ఓడించింది ఈ గవర్నమెంట్ వస్తే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతామని గెలిపించుకున్నాము కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత అంటారు కదా సామె కొండెక్కిన తర్వాత పోతే ఎగిరి గంతులేసింది అన్నట్టు అయిపోయింది ఒకటే చెప్తున్నా ఈ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మాకైతే జాబ్స్ ఇవ్వండి 2 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఇప్పటికి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం త్వరలో అంటున్నారు ఇన్ని రోజులు ఏం చేసేది 6 నెలలు అవుతుంది ఇప్పటికి త్వరలో అని చెప్పేసి నెట్ వేస్తున్నారు కానీ ఇదైతే కరెక్ట్ కాదు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రకటించాలి ఇప్పుడు ఈ అక్రమ అరెస్టులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాలి ప్రతి మెట్రో స్టేషన్ కూడా ఉన్నారన్న నాయన కూడా అవి లేదు 1:100 ఇవ్వాలి ఎందుకంటే మేము ఎందుకున్న గవర్నమెంట్ కదన్న మా ఇష్టాలను కూడా ఇప్పుడు ముట్టడి చేసే వరకు మాత్రం మేము ధర్నా చూస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎట్టు వేరే ఈ రోజు కన్ఫర్మ్ చేసి ముందు ముట్టడి చేసి యూనివర్సిటీ పవర్ ఏంటని ఈ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే 100% అయితే ఎందుకంటే ఈ రోజు ఈ రోజు స్టార్ట్ అయింది ఈ రోజు తోడు అయిపోదు రేపు ముందు ప్రతి రోజు జరుగుతుంది ఈ రోజు కొద్దిగా ఆపొచ్చు కానీ రేపైతే ఆపలేరు కదా ఎల్లుడి రేపు సెక్రటరీ ఎల్లుడు సీఎం ఉంటాడు అంతా కాకపోతే ప్రతి మినిస్టర్ ఇంటి ముందు కూడా ఉంటాం మేము ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణలో మంచి అతను కష్టపూరితంగా పోలీసులు చూస్తే మీరు చూడొచ్చు ఇంతమంది అప్పటిని కూడా అరెస్ట్ చేసి సుమారు ఏం కదా తమ్ముడుదా